Hello and hi friends, I welcome all of you to the Krishna's Tutorials YouTube channel. If you are new to this channel, please do subscribe and click the bell icon friends, so that you will get notification whenever I upload a new video. So friends, Legal Aptitude Bits Part 12. Let us get started. Question number 1. When the speaker adjourns the house without fixing the time for next meeting, it is called adjournment sine die. So friends, స్పీకర్ అడ్జోన్ చేయడం జరుగుతుంది సెషన్ని. అడ్జోన్ అంటే సాధారణంగా పోస్ట్ పోన్ చేయడం అని మనకు తెలుసు. కాకపోతే అడ్జోన్మెంట్ సైన్ డై అంటే ఏంటి అంటే పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుందో తెలియదు అనమాట, ఎందుకంటే అది ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ అడ్జోన్మెంట్ సైన్ డై. క్వశ్చన్ నెంబర్ 2. ద వర్డ్ adjudication refers to, okay na, adjudication refers to pronouncing the judgment order. So friends, న్యాయస్థానం యొక్క తీర్పు అని చెప్పవచ్చు. Question number 3. When a person is convicted by a court of law, it leads to imprisonment. So friends, convicted అంటే దోషి అని మనకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఒక పర్సన్ దోషిగా నిరూపించినట్లయితే అతన్ని జైల్లో వేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ప్రిజన్మెంట్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ సమ్మన్ ఈజ్ ద టర్మ్ అసోసియేటెడ్ విత్ సివిల్ ప్రొసీడింగ్స్. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా సమ్మన్లు అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, అండ్ ఒక రిక్వెస్ట్, మీరు ఈ వీడియో డైరెక్ట్గా చూడకండి. ప్రీవియస్ నేను 11 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ చూసి 1 by 1 చూసి లేట్ అయినా సరే తర్వాత ఈ వీడియోకి రండి, సో దట్ యూ విల్ గెట్ ఏ క్లారిఫికేషన్. So this is when talking about summons are mainly associated with civil proceedings. Question number 5. Inquest is the term associated with a legal inquiry in respect of anybody lying dead. So friends, చనిపోయిన వారి గురించి పరిశోధించడాన్ని అంటే పంచనామా నిర్వహించడం అంటారు కదా, అసలు ఎందుకు చనిపోయాడని, దాన్ని ఇంక్వెస్ట్ అని అంటాము. Question number 6. Where a property is distributed not according to the deceased's will but according to law, it is called intestate succession. So friends, intestate succession అంటే మీరు ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తి ప్రాపర్టీ అతను చనిపోయిన తర్వాత లా ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంటెస్టేట్ సక్సెషన్, ఎందుకంటే అతడు వీల్ నెంబర్ రాయలేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ ఫార్మేషన్ అనేది కొంచెం తప్పు ఉన్నట్టుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే అతని ఆస్తి లా ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. హైర్ 1, హైర్ 2, హైర్ 3 అని ఇలా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ అన్ ఎకనామీ, ఇఫ్ ద ఇండివిజువల్ ఈజ్ అలౌడ్ టు డూ బిజినెస్ విత్ మినిమం కంట్రోల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ laissez-faire. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు బిజినెస్ చేసుకోవడానికి. సో అటువంటి ఎకానమీని మనం laissez-faire అంటాము. క్వశ్చన్ నెంబర్ 8. The largest constitution in the world is India. So friends, Indian constitution is the only largest constitution in the whole world. And our constitution is written constitution. Question number 9. A law dealing with the customs of any religion is called personal laws. So friends, particularly religions గురించి డీల్ చేసినట్లయితే దాన్ని పర్సనల్ లాస్ అంటాము. Question number 10. Adultery is an offense dealing with voluntary sexual intercourse between a married person and a person who is not their spouse. So friends, ఒక వివాహమైన వ్యక్తికి మరియు వేరే వ్యక్తికి అంటే అక్రమంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగినట్లయితే దాన్ని అడల్టరీ అంటాము. దీన్నే తెలుగులో వ్యభిచారం అని కూడా అంటారు. Question number 11. Threatening of a person with injury is called criminal intimidation. So friends, threatening అన్నా ఇంటిమిడేషన్ అన్నా భయపెట్టడం అని అర్థం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంజురీ అంటే దాన్ని గాయపరిచి చంపేస్తామని బెదిరించడాన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 12. డిఫామేషన్ అండ్ ఇన్సల్ట్ ఆర్. సో ఫ్రెండ్స్, డిఫామేషన్ అంటే మనకు తెలుసు పరువు నష్టం. ఏ విధంగా మన యొక్క మాటల ద్వారా ఏదైనా స్పీచ్ ఇచ్చి ఒకరి పరువు తీసినట్లయితే దాన్ని డిఫామేషన్, వర్డ్స్ ద్వారా వేసినట్లయితే అది డిఫామేషన్. So friends, defamation and insult are, defamation includes insult. So friends, defamation లో ఎలాగో insult include అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆప్షన్స్ 4 ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు ఆలోచించి టిక్ చేయాల్సి ఉంటుంది. డిఫామేషన్ ఇంక్లూడ్స్ ఇన్సల్ట్స్ అనే ఒక ఆప్షన్, డిఫామేషన్ ఇంక్లూడ్స్ డిఫామేషన్ బట్ సారీ ఇన్సల్ట్ ఇంక్లూడ్స్ డిఫామేషన్ సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డిఫామేషన్ ఇంక్లూడ్స్ ఇన్సల్ట్ అని టిక్ చేస్తే అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 స్పెసిఫిక్ లీవ్స్ పెటిషన్ ఈజ్ గ్రాంటెడ్ అండర్ సో ఫ్రెండ్స్ స్పెసిఫిక్ లీవ్ పెటిషన్ అని ఉంటుంది ఆర్టికల్ 136. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏమైనా టర్మ్స్ అర్థం కాకపోతే మీరు ఒకసారి గూగుల్ సెర్చ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, అండ్ మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 14 ద కమిషన్ టు లుక్ ఆఫ్టర్ ద షేరింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ అండ్ రివ్యూ ఇట్ టు ద మేక్ రికమెండేషన్స్ ఈస్ కాల్డ్ Finance Commission. So friends, Finance Commission is a commission which will look after the sharing of finances between the center and states and review it to make recommendations. So friends, that is called Finance Commission. Question number 15. The total number of languages. So friends, 22. Oh, okay. So friends, ikkada question mistake idi. The total number of languages recognized by Constitution of India are. సో ఫ్రెండ్స్ 22 ఉన్నాయి. 22 లాంగ్వేజెస్ అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రికగ్నైజ్ అయితే అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై, ఓకేనా, రాసుకోండి, రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ 22. క్వశ్చన్ నెంబర్ 16 ద రైట్ టు ఓట్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ అడల్ట్ సఫ్రేజ్. సో ఫ్రెండ్స్ అడల్ట్ సఫ్రేజ్ అంటే ఓటు వేసే హక్కు ఉండడం. క్వశ్చన్ నెంబర్ 17 Article 330 creates reservation of seats in Lok Sabha for SC and ST. So same friends, answer lo 4 options ivvadam jarugutundi. Meeru SC and ST tick chesinatlayite adi right answer avutundi. Question number 18. Breach of contract means an act of breaking the terms set out in a contract. So friends, కాంట్రాక్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మనం ఉల్లంఘించినట్లయితే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19 గోల్డ్ గివెన్ టు అన్ ఆర్నమెంట్ మేకర్ కమ్స్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. సో ఫ్రెండ్స్ బెయిల్మెంట్ అంటే మన వస్తువుల్ని వేరే వారికి ఇస్తాము, కాకపోతే మన వస్తువుల యొక్క ఓనర్షిప్ అయితే మన దగ్గరే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బెయిల్మెంట్. వస్తు నిక్షేపం అని అంటారు సంథింగ్ తెలుగులో. సో ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అండ్ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రిపేర్ చేయడానికి బైక్ మెకానిక్ మీరు బైక్ ఇస్తారు, కాకపోతే మీ ఓనర్ బైక్ మీద ఓనర్షిప్ అనేది మీ మీదనే ఉంటుంది, దానికి ట్రాన్స్ఫర్ అయితే కాదు. సో ఫ్రెండ్స్ దట్ ఈస్ కాల్డ్ బెయిల్మెంట్. ఓకేనా, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. క్వశ్చన్ నెంబర్ 20 ఎనీథింగ్ గివెన్ యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ ఎ డెట్ ఈజ్ కాల్డ్ ప్లెడ్జ్. సో ఫ్రెండ్స్ ప్లెడ్జ్ అంటే సెక్యూరిటీ పెట్టడం అనమాట. ఒక అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పుకి సెక్యూరిటీ కింద ఏదైనా మన ఆస్తిని పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం అప్పు పే చేయకపోతే ఆ ఆస్తి నుండి అతను జప్తు చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లెడ్జ్. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఎస్టర్డే QFI క్వశ్చన్ ఫర్ యూ ఆన్సర్ వచ్చేసి లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ అని క్వశ్చన్ వేయడం జరిగింది మీకు. సో ఫ్రెండ్స్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటే సాధారణంగా అందరూ లోక్సభ, రాజ్యసభ అని అనుకుంటారు. సో ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేనిది దాన్ని పార్లమెంట్ అని మనము అనకూడదు. సో ఫ్రెండ్స్ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్లీజ్ డూ రిమెంబర్ దట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టుడే QFI క్వశ్చన్ ఫర్ యూ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ. సో ఫ్రెండ్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అవి కమిటీని వేసి రికమెండ్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏది అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండాలని రికమెండ్ చేసిన కమిటీ ఏది? సో ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి ఆన్సర్ని. యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ కూడా చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఓకేనా తప్పకుండా కింద కామెంట్ చేయండి. I will try to answer those questions. So friends, thank you for watching. Please do like and share the video. Have a nice day.